హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. పార్టీల మీడియా కుంపట్లు. ఏ మీడియా ఎటువైపు? ఒక్కో రాజకీయ పార్టీకి ఒక సిద్ధాంతం ఉంటుంది. జాతీయ పార్టీలైనా ప్రాంతీయ పార్టీలైనా ఈ లైన్ నుంచి దూరం జరిగిన అదే తమ సిద్ధాంతం అంటూ ప్రచారం చేసుకుంటూ ఉంటాయి. కాలం మారింది. ఆధునిక కాలంలో రాజకీయ పార్టీలు నయా కార్పొరేట్ కంపెనీల రూపాంతరం సంతరించుకున్నాయి. కార్పొరేట్ ఆఫీసులను తలదన్నే విధంగా కార్యాలయాలు, వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నాయి. ప్రతి రాజకీయ పార్టీకి మద్దతుగా మీడియా సంస్థలు గతంలో పనిచేసేవి. ఈ ముసుగులు ఇప్పుడు తీసేసి రాజకీయ పార్టీలే పత్రికలు, మీడియా సంస్థలు నడుపుకుంటున్నాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే పార్టీ అధినేతలు తమ శత్రు మీడియా మిత్ర మీడియా అని విడదీసి ప్రకటిస్తుండటంతో ఎవరి మీడియా ఏదో సామాన్యులకు కూడా అర్థమైపోయింది. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఆ రెండు పత్రికలు అంటూ ఈనాడు ఆంధ్రజ్యోతిని టార్గెట్ చేశారు. ఆ మీడియా సంస్థలు టీడీపీవి అని, వాటి రాత్రులు పట్టించుకోవద్దని, పార్టీ నేతలు ఆ మీడియా ఉచ్చులో పడదని అన్యాపదేశంగా హెచ్చరించేవారు. ఆ తర్వాత కాలంలో ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంతంగా సాక్షి మీడియా సంస్థలను ప్రారంభించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రారంభించాక టీడీపీ మద్దతుగా ఉండే మీడియాను ఎల్లో మీడియా అంటూ ప్రచారం ప్రారంభించారు. పార్టీ బలం మీడియా సంస్థలే అని ఇరు పార్టీలు గుర్తించాక అటు ఇటు మాటలతో దాడులు, ప్రతిదాడులు మొదలయ్యాయి. టీడీపీకి మద్దతుగా ఉన్న ఈనాడు, ఆంధ్రజ్యోతికి తోడు TV5 కూడా వచ్చి చేరింది. అధికారం కోల్పోయిన తర్వాత టీడీపీ కూడా మీడియా వరకు సయ్యంటూ సవాల్ విసిరింది. సాక్షి 2 అంటూ TV9, NTVలపై ఆరోపణలు గుప్పించింది. వీటితో పాటు 10 TV, Suman TV కూడా వైసీపీకి ఒత్తాసు పలికే బులుగు మీడియా అని, వాటిని టీడీపీ నిషేధించిందని ప్రకటించింది. ఆంధ్రజ్యోతి ఈనాడు TV5లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారికంగానే అసెంబ్లీలో అడుగుపెట్టకుండా చేయగలిగారు. అవకాశం దొరికినప్పుడల్లా ఎల్లో మీడియా అంటూ దుమ్మెత్తిపోయడం ద్వారా అవి తమ పార్టీ శత్రు మీడియా సంస్థలు అని కేడర్లోకి బలంగా తీసుకెళ్లగలిగారు. ఏపీలో ఏ ఛానల్ ఏ పార్టీదో, ఏ పత్రిక ఏ రాజకీయ పార్టీకి కొమ్ము కాస్తుందో ఇరు పార్టీ నేతల ప్రకటన ద్వారా ఖరారు అయిపోయాయి. రాజకీయ పార్టీది జెండా, అజెండా మీడియాది అనే రేంజ్లో ఇరు పార్టీల మధ్య వార్ సాగుతోంది. చివరికి ఈ వార్ ఎటు దారి తీస్తుందో, ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి.